దీని గురించి పూర్తి వివరాలు మాజీ మంత్రి వర్యులు అయ్యన్న పాత్ర గారు మీకు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికి తెలుసు, ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ కార్యకర్తలైనా సరే పార్టీని నమ్ముకున్న వారు కొంచెం బాధల్లో ఉంటారు. అటువంటి వాళ్ళందరికి కూడా ధైర్యాన్ని ఇవ్వడం కోసం మళ్ళీ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడం కోసం వాళ్ళకి సమాయత్వం చేయడం కోసం చెప్పి వేస్తే బాగుంటుందని చెప్పి వేళ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఒక సమావేశంలో ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో మనం ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి కొలంకొచ్చిగా చర్చించుకోవడం జరిగింది. మీ అందరికి తెలుసు, తెలుగుదేశం పార్టీకి ఉన్న అదృష్టం ఏంటంటే కార్యకర్తలు మొదటి నుంచి కూడా మీరు చూశారు గతంలో కూడా అనేక సందర్భాల్లో పార్టీని కాపాడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలని సమాయత్వం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి భావించాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 82లో ఆవిర్భావం అయినప్పటికీ, 83లో ఎలక్షన్కి వెళ్ళినప్పటికీ, ఈ 37 సంవత్సరాల్లో ఓటమి చూసాం, గెలుపు చూసాం. గెలిచినప్పుడు ప్రజలతోటే ఉన్నాం, ఓడిపోయినప్పుడు ప్రజల మధ్యనే ఉన్నాం. అంచేత మా అదృష్టం కొద్ది కార్యకర్తలు కూడా పార్టీకి అంకితభావంతో ఉన్న కార్యకర్తలు మాకు ఉన్నారు. అంచేత వారందరినీ కూడా రేపు సమావేశం చేసి రేపు జరగబోయేటువంటి 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు కానీ అలాగే మనకున్న మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జిల్లాలో విజయం చేకూర్చడం కోసం అందరం కూడా నాయకులతో సహా కార్యకర్తలు అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా వెంటనే ప్రతి మండలంలో కూడా కార్యకర్తలు మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళతో చర్చించి పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీలో ఎవరెవరు క్యాండిడేట్ పెట్టాలో ఆ ఊరు నాయకుడికి అప్పగించాలని, నాయకత్వం మీద నువ్వు నువ్వండి అని చెప్పకుండా ఆ ఊరిలోనే నిర్ణయించుకొని ఎవరు కావాలని నిర్ణయించుకొని వాళ్ళ ద్వారా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి విజయం చేకూర్చడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే నాయకులు కూడా ఈ 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోకుండా ప్రతి నియోజకవర్గానికి కూడా వెళ్ళి ప్రతి మండలానికి కూడా వెళ్ళి మరి ముందుగా తీసుకెళ్ళవలసిన ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం గురించి మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏం చేద్దంటే నాకున్న అనుభవ ప్రకారంగా ఇంకా ప్రమాణ స్వీకారం చేసి 2-3 రోజులు నా వారం కూడా రోజు అవ్వలేదు. ఇంకా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు, రేపు మంత్రివర్గం ఏర్పడుతుంది. అంచేత వాళ్ళు ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు చేసే పనితీరుని కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇంకా వాళ్ళు ఏమి చేయకుండా ప్రెస్ వాళ్ళకి వచ్చిన లేస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం ఇదనుకున్నాను. నేను పనిచేయాలా, వాళ్ళు పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు, వారు ఎలా పనిచేస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నది ఒక 6 నెలల్లో 7 నెలల్లో మేము గమనించాలా. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి రివ్యూ చేసే వాళ్ళు రివ్యూ చేసే పాపం ఏం చేస్తారు, వారం రోజులు చేస్తారా, చేయలేదు కదా. అంచేత విమర్శలు కాదు మాకు కావాల్సింది. ఇప్పుడు 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ఏమన్నా ఉంటే మాట్లాడదాం ఆ రోజుని. ఇప్పుడు ఏంటంటే పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఇది కూడా అన్నారు చాలామంది, 10 మంది సోషల్ మీడియాలో చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ పునాదితో లేచిపోతుంది, తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోతుందని. చాలా పొరపాటు, ఇది మహానుభావుడు NTRామారావు పెట్టిన పార్టీ, ఇది ఎవరు దాన్ని పునాది కలిపే శక్తి అవడం లేదు.